సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు, 5 సంవత్సరాలు జగనన్న గారికి కూడా అవకాశం ఇచ్చి చూశారు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా తేలేరు, పోలవరం తేలేరు, రాజధాని కట్టలేదు. పోనీ జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలన్నాడు, పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, నిరాహార దీక్షలు చేశాడు, ముఖ్యమంత్రి అయినా అన్ని మర్చిపోయాడు. ఈనా తేలేదు ప్రత్యేక హోదా, ఈనా తేలేదు పోలవరం ప్రాజెక్ట్, ఈనా తేలేదు రాజధాని. అందుకే చెప్తున్నా, అందరూ బీజేపీ పార్టీకి లొంగిపోయిన వాళ్ళే. ఈరోజు బీజేపీ పార్టీ అంటే ఎక్కడో లేదు మన రాష్ట్రంలో, బీజేపీ పార్టీ అంటే వీళ్లలోనే ఉంది. మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు, ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేడు. అయినా కూడా ఈరోజు బీజేపీ మన రాష్ట్రంలో ఏలుబడి చేస్తుంది, రాజ్యం ఏలుతుంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే ఈరోజు అటు ప్రతిపక్ష నాయకుడైనా, ఇటు అధికార పక్షం నాయకుడైనా, ఇటు జగనన్న అయినా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాష్టాగ పడుతున్నారు. కాబట్టి ఇద్దరికీ బీజేపీ కావాలట. బీజేపీ ఏమో ఇద్దరితో డ్యూట్లు వాడుతుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదా?